Namaste, welcome to Ybrant TV. Nenu Lavanya Ottukori. Telangana Anti-Narcotic Bureau Adhvaryamlo Nirvahinchina Antarjatiya Madaka Dravyala Durvinyogam Mariyu Akrama Ravana Vetirekata Dinotsavam Jarigindi. Ee Karyakramamlo Upamukhyamantri Batti Vikramarka Palgonnaru. Drugs Rahita Telangana Samajame Indiramma Praja Prabhutva Lakshyamannarayana. మాదక ద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్నా సరే ఉపేక్షించడం ఉక్కు పాదంతో అణచివేస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కనబడడానికి వీలు లేదని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కఠిన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అక్రమ రవాణా డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం బడ్జెట్ సమస్యే కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనదని తెలివైనదని ఎంత దూరం వెళ్లినా నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు కలదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వివిధ కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కోసం పలు విజ్ఞప్తులు చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్స్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములను తమకు అవసరమని కోరారు. ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములను వినియోగించుకుంటుందనుకున్న రక్షణ శాఖ భూములు 2450 ఎకరాలు తమకు అప్పగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే వరంగల్లో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు సహా ఇతర అంశాలను కూడా రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం కూడా అందించారు. ఇక వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక వరంగల్లో సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున అనుమతులను పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చావల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సుపాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా, తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలాన్ని రేపింది. అయితే పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ముందు నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇళ్లలో సోదాలు కూడా జరిగాయి. 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై దర్యాప్తు జరిపినట్లుగా పేర్కొనడంతో రాజకీయ దుమారం రేగింది. మరోపక్క బీఆర్ఎస్ నుంచి ఎవరూ చేజారిపోకుండా అధినేత కేసీఆర్ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గైరుహాజరైన మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
తాను ఏ నాయకుణ్ణి కలిసేందుకు ఢిల్లీకి రాలేదని, వ్యక్తిగత పని మీద లాయర్లను సంప్రదించేందుకే వచ్చానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇవ్వడం గమనార్హం. అయితే కేసీఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి విదేశాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం ఆగమేఘాలపై తిరిగిరాగా, మహిపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే బలమైన నేతగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పేరుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనను కాపాడుకోవడం బీఆర్ఎస్ కు కీలకంగా భావిస్తున్నారు. ఈడీ దాడుల అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ధైర్యం కూడా చెప్పారు. ఇక మరోపక్క కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మధుసూదన్ రెడ్డిపై మైనింగ్ రెవెన్యూ శాఖల్లో కేసులు కూడా నమోదు చేయడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఎమ్మెల్యే ఆస్తులపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారాలంటూ మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడుగా ఇటీవలే మెదక్ లోక్సభ సీటు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీకి జిల్లాలో బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ప్రచారానికి బలం చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు వెళ్లారా, లేక బీజేపీ అధిష్టానం ఆశీస్సుల కోసం వెళ్లారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. పోటీలో విపక్ష కూటమి ఉంది. 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 3 జూలై వరకు జరిగే ఈ సెషన్లో 2వ రోజు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల తొలి రోజే 535 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పట్లాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా కూడా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. రైతు భరోసా పథకం పేరు మార్చారు. అన్నదాత సుఖీభవగా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగానే వెబ్సైట్ లో మార్పులు కూడా చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతోంది. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సహాయం రైతులకు అందించడం జరిగింది. అందులో కేంద్రం వాటా 6,000 రూపాయలుండగా 7,500 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరిగేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.